హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. ఈరోజు వీడియోలో బాహుబలి బుట్ట చేతుల్ని ఏ విధంగా కట్ చేసుకుంటారో నేను చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా రమణీయం కిచెన్ ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా మన ఛానలే. ఈ వీడియోలో మనం బాహుబలి బుట్టు చేతుల్ని కట్ చేసుకుంటున్నప్పుడు ముందుగా హ్యాండ్స్ ఎంత పొడవు ఉంది, హ్యాండ్స్ వెడల్పు ఎంత ఉంది, ఇవన్నీ కొలుచుకుని, మనం హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంది ఇవన్నీ కొలుచుకుని, మనం ఒక పేపర్ మీద మన హ్యాండ్ యొక్క ప్యాటర్న్ని గీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మనం క్లాత్ మీద కట్ చేసుకుంటేనే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్ యొక్క పొడవు, అదేవిధంగా హ్యాండ్ యొక్క వెడల్పు, లూజు, ఇవన్నీ నేను కరెక్ట్గా కొలుచుకుని ఈ విధంగా పేపర్ని కట్ చేసుకున్నాను. ఇలా ఉన్న ఈ హ్యాండ్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ రెండు భాగాలలో మనకి క్రింది భాగం నార్మల్గానే ఉంటుంది, పై భాగంలో మాత్రం ఫ్రిల్స్ వస్తాయి. ఇక్కడ హ్యాండ్ క్రింది భాగం దగ్గర నుంచి నేను 5.5 inches దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకుని ఒక గీత తీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఈ 5.5 మార్కింగ్ అనేది మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు అండి మార్కింగ్, అంటే 6 పెట్టుకోవచ్చు, లేదంటే 4 పెట్టుకోవచ్చు, లేదంటే 7 పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి నచ్చినట్టు ఈ కొలతను మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి హ్యాండ్ ఈ విధంగా రెండు భాగాలుగా వచ్చింది కదా. ఈ రెండు భాగాల్లో పై భాగాన్ని నేను కట్ చేస్తున్నాను. క్లాత్ని 4 layers వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని నార్మల్గా కాకుండా 5.5 inches దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి హ్యాండ్ని విధంగా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. అంతేకాకుండా క్రింది భాగంలో 1/4 inch వదిలేసుకుని మార్క్ చేసుకోవాలి. ఎందువల్లంటే ఈ 1/4 inch మనం హ్యాండ్ రెండవ భాగాన్ని కలపడానికి యూజ్ అవుతుంది కాబట్టి క్రింది భాగంలో 1/4 inch వదులుకుని విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ 5.5 inches అనేది కూడా మనం క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చు, 7, 8 పెట్టుకోవచ్చు. ఈ 5.5 inches అనేది పెట్టాను కదా మార్కింగు, ఈ మార్కింగు మనకి ఎక్కువ పెట్టుకుంటే ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 5.5 inches కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి హ్యాండ్ అనేది ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే 5.5 inches దగ్గర మార్క్ చేసుకున్నామో అక్కడ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈ భాగంలో ఫ్రిల్స్ పెట్టుకోవాలని ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని రెండు హ్యాండ్స్ని మనం సెపరేట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ ఫోల్డింగ్ అనేది కూడా క్లాత్ని బట్టి ఉంటుందండి, మనం క్లాత్ని బట్టి ఫోల్డ్ చేసుకుని క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చూసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నేను లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్లో పై పార్ట్ని కట్ చేసుకున్నాను. ఈ హ్యాండ్కి లో షేపు ఈ విధంగా తీసుకోవాలి. ఇలా లో షేప్ తీసుకున్న తర్వాత 2 layers మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి మనం పై పార్ట్ కట్ చేసినట్టు ఇప్పుడు క్రింది పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, క్రింది పార్ట్ ప్యాటర్న్ ఉంది కదా, దీన్ని క్లాత్ మీద ఉంచుకొని క్రింది భాగంలో 1/4 inch మనం వదిలేసుకోవాలి. ఎందువల్లంటే ఇది హ్యాండ్కి క్రింది భాగంలో వస్తుంది, ఇది లైనింగ్ క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకుని వెనక వైపుకి తిప్పేసుకోవడానికి వీలుగా ఈ 1/4 inch మనకి యూజ్ అవుతుంది. ఈ విధంగా 2 hands నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా 2 hands లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క పై భాగాన్ని మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను. 2 hands పై భాగాన్ని నేను కట్ చేశాను. హ్యాండ్ యొక్క క్రింది భాగాన్ని బార్డర్తో ఈ విధంగా కుడదాం అనుకుంటున్నాను. 2 borders ఈ విధంగా అటాచ్ చేసి హ్యాండ్ క్రింది భాగంలో కుడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఈ బార్డర్ని రెండింటిని ఈ విధంగా కలిపి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత
దీని మీద మరొక కుట్టు కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల రెండు బార్డర్స్ని కలుపుకుంటున్నట్టు తెలియదు, చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ యొక్క క్రింది భాగాన్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ బార్డర్ మీద లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఉంచి రెండింటిని కలిపి కుట్టాలి. ఈ కుట్ట అనేది 1/2 ఇంచ్ వెడల్పులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని వెనక వైపుకి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా దీని మీద మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని మొత్తం అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ యొక్క క్రింది పార్ట్ని కుట్టేశాను. ఇప్పుడు పై పార్ట్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను లైనింగ్ క్లాత్ని. మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని పెట్టుకుని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని వెనక వైపుకు తిప్పవలసిన అవసరం లేదు కాబట్టి నార్మల్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు హ్యాండ్కి లో షేపు, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి కూడా ఫ్రంట్ వైపు వచ్చే విధంగా చూసుకుని మనం కుట్టుకోవాలి. లేదంటే ఒకే హ్యాండ్ 2 సార్లు కుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని పైవైపు కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా 2వ హ్యాండ్ని కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్క్ చేసుకున్నామో ఈ మధ్య భాగంలో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ కుచ్చుళ్ళని ఈ విధంగా చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న మధ్య భాగం అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి.
ఈ వైపు కుట్టిన తర్వాత ఇప్పుడు రెండవ వైపును కూడా ఈ కుచ్చుళ్ళని ఇటువైపు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి. ఇలా మొత్తం కుట్టు కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్ యొక్క పైపార్టు క్రింది పార్టు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పైపార్టుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే కరెక్ట్గా మిడిల్ పార్ట్ వస్తుందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా క్రింది పార్టును కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే మిడిల్ భాగం వస్తుందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా మనకి మిడిల్ ప్లేస్లో రెండు పార్ట్స్ని కలిపి కుట్టుకోవడానికి వీలుగా మార్క్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ మార్కింగ్లు రెండు ఒకే చోటకి వచ్చే విధంగా ఈ విధంగా పట్టుకుని ఇప్పుడు రెండింటిపైన కలిపి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రెండింటినీ కలిపి కుట్టినట్టు తెలియకుండా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇటువంటి మోడల్ హ్యాండ్తో బ్లౌజ్ కుట్టుకుని వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఇదే మోడల్ హ్యాండ్తో పట్టు పరికిణి మీద బ్లౌజ్ కింద కుట్టుకుంటే పిల్లలకి చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా అందమైన బుట్ట చేతులు మనకి రెడీ అయిపోయాయి. దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ పరికిణి జాకెట్ని కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అంతేకాకుండా ఈ పరికిణిని ఏ విధంగా కుట్టాలి అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి.